దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఆప్ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది పొల్యూషన్ సర్టిఫికేట్ ఉన్న వాహనాలకే ఇంధనం పోసేలా నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు ఈ నిబంధన ఈ నెల ఇరవై ఐదు నుంచి అమల్లోకి రానుందన్నారు పర్యావరణ రవాణా ట్రాఫిక్ విభాగాలకు చెందిన అధికారులతో జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు చెప్పారు రెండు వేల ఇరవై రెండు జూలై నాటికి ఢిల్లీలో సుమారు పదమూడు లక్షల ద్విచక్ర వాహనాలు మూడు లక్షల కార్లు సహా మొత్తం పదిహేడు లక్షల వాహనాలు పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుండానే రాకపోయింది పకలు సాగిస్తున్నట్లు తేలడంతో ఢిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి